అందరికీ నమస్కారం. స్టూడియోలో ఉన్నారు వెంకట్ రెడ్డి గారు. వెంకట్ రెడ్డి గారి నమస్కారం. నమస్తే అండి. కీలకమైన ప్రశ్న, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25వ తారీఖున జైలుకు పోతారు, భారతీయ గారు ముఖ్యమంత్రి అవుతారని సోషల్ మీడియాలో కూడా మనం అక్కడక్కడ వార్తలు వింటున్నాం. ఇదేంటి? నవ్వు వస్తుంది ఇవన్నీ చూస్తే. ఒకసారి ఎంత పిచ్చితనంగా పోస్టులు పెడతారా, ఎంత వెర్రిగా ఉంటుందా సోషల్ మీడియాలో కొంతమంది, ఏం మాట్లాడతారు ఏం చేస్తారో కనీసం అవగాహన ఉంటుందా అని. ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తే వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అనేది 9 ఏళ్ళగా ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. మొన్న తీర్పు కూడా ఇచ్చారు. వాళ్ళు చెప్తున్నారు జగన్ జైలుకి భారత అసెంబ్లీకి అని, ఇట్లా అంటున్నారు జగన్ జైలుకి భారత అసెంబ్లీకి అంటున్నారు. ఇప్పుడు నేనంటా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చిన్న గొడవ జరిగిందంట, లోకేష్ చంద్రబాబు నాయుడు కొట్టుకున్నాడని రాశారనుకో, అయిపోయిద్దా? తప్పు కదా అది. లేదు, భారతీ మేడం గురించి వాళ్ళు రాశారు కదా, నేను కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరైతే లోకేష్ గారు బ్రాహ్మణి గురించి నేను కూడా ఏదైనా పెట్టానుకో, తప్పు కదా అది, అట్లా పెట్టకూడదు కదా. సో వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎవడేదనుకుంటే మనకేంది, మేము ప్రజల కోసం పాలిస్తూ ఉన్నాం. మా మీద ఇందాక చెప్పా 11 ఏళ్ళుగా ఇలాంటి విమర్శలు చేశారు, 11 ఏళ్ళుగా ఇంకా టార్గెట్ చేశారు. 100 కోట్లు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, జైలుకి వెళ్ళారన్నారు. మేము జైలుకి వెళ్ళింది ప్రజల కోసం, ఆ ప్రజలే మమ్మల్ని ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. మీరు జైలుకి వెళ్ళారని విమర్శన చేసినటువంటి వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది అతన్ని ఈరోజు జైలుకి పంపారని మీరు అన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కదా, లేదు రేపు పొద్దున వెళ్తారని పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టింది అంటే ఆ ప్రజలే. సో మీరు ఎవరో ఒకళ్ళిద్దరు రాసుకున్నటువంటి దాని మీద మనకు వచ్చినటువంటి నష్టం లేదు. కొద్దిసేపు నవ్వు వచ్చింది, అరే ఎందు ఇంత అమాయకత్వంగా ఉంటారు వీళ్ళు, ఏదేదో రాసుకుంటా ఉంటారు. ఇప్పుడు మీరు నమ్మరు, నేను కూడా పొద్దున్నే పేపర్లు చదువుతా, అదొక గుడ్ హ్యాబిట్ ఉంది. దాంట్లో ఒక 2 పత్రికలే కూడా చదువుతా, మాకు వ్యతిరేకంగా ఉన్నాయి వాళ్ళ వార్తలు. పొద్దున్నే హెడ్డింగ్ మా శత్రువుల పత్రిక పొద్దున్నే చూడంగానే నవ్వు వచ్చింది, ఈంద్ర వీళ్ళు ఇంత అమాయకత్వం రాస్తారు, రాత్రి ఏమన్నా పెగ్గేసి రాశారా లేదంటే ఇంకేమన్నా చేసి రాశారా? జర్నలిజాన్ని అవమానిస్తున్నట్టుంది. జర్నలిజాన్ని అందరూ అంటలేదుగా, రాజకీయ నాయకుల్లో కూడా ద్రోహులు ఉంటారు, జర్నలిస్టులు కూడా ద్రోహులు ఉంటారు. నాకు జర్నలిస్ట్ మిత్రులు చాలామంది మంచి మిత్రులు, చాలామంది నీతిగా నిజాయితీగా విలువైన జర్నలిజం చేస్తారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం. అన్న మీరు షబాష్ బాగా భలే చెప్పారన్న అంటారు, అట్లాంటి ఆర్టికల్స్ని 2-3 సార్లు చదువుతాం ఇంట్రెస్ట్గా. కానీ జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఎవరండి వ్యభిచారులు చెప్పండి, మీకు తెలిసిన రాధాకృష్ణ అనేవాడు ఒక వ్యభిచారి, జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. మీరు కట్ చేయకుండా వేయండి. జర్నలిజం ముసుగులో రాజకీయాలు చేస్తూ ఒక వ్యభిచారి TV5 నాయుడు, కట్ చేయకుండా వేయండి ఆ పేర్లు కూడా. జర్నలిజం ముసుగులో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రధాన కారకుడు రామోజీరావు, ఇవి కూడా వేయండి. వీళ్ళందరూ కొంతమంది ద్రోహులు ఉన్నారు. కొంత మహా న్యూస్, ఈ మూడు ఛానళ్ళు 2 పత్రికలు అంటే వాళ్ళు పూర్తిగా సరే 4 ఛానళ్ళు అనుకుందాం, కానీ ఇంకోటి కలిపితే 4-5 కానీ లేవులే, 3 ఉన్నాయి దాంట్లో. ఆ 3 2 పత్రికలు వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. జర్నలిజం అనే పేరు అడ్డం పెట్టుకొని వ్యభిచారులేం కనయ్యం, ఓపెన్గా ఎవరి దగ్గరకన్నా పోతారేమో, కానీ వీళ్ళు ఓపెన్గా వెళ్ళరు, వెళ్లకుండా బరి తెగించి చేస్తా ఉన్నారు. మీరు అన్నారు ఇందాక సాక్షి పత్రిక అన్నారు కదా, మాకు ఓపెన్ పత్రికను మేము చదువుతున్నాం. వీళ్ళు చెప్పరు కదా అట్లా, చెప్పకుండా ఏదో జరిగిపోయింది ఏడా, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ అంట రద్దు అవ్వాలంట, జైలుకి వెళ్తారంట, వీళ్ళందరికీ వీళ్ళు ఊహాజనితకు రాసేసి ఆడేదో జరిగింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఎవరితో మాట్లాడతాడంట, వీళ్ళు వచ్చి చూశారు ఏంది ఇటువంటి వాళ్ళని ఏమనాలి? రెడ్డి గారు మీరు జర్నలిజాన్ని కూడా వ్యభిచారం కంటే తక్కువ పోలుస్తున్నారు, మీకేమి బాధ అనిపించట్లేదు, అసలు నవ్వు రావట్లేదా మీకు? జర్నలిజం అనేది ఈరోజు మనకి 3 సంస్థలుగా మనం ఏదైతే మారుస్తాం, ఇది 4వ సంస్థ అంటాం మనం, ఏదైతే ప్రజాస్వామ్యానికి 4th ఎస్టేట్గా అంటాం. ఆ 4th ఎస్టేట్లో కొంతమంది నీచులు చేరి ఆ 4th ఎస్టేట్ని భ్రష్టు పట్టిస్తున్నారు అంటాను నేను. జర్నలిజం ముసుగేసుకొని ఒళ్ళంతా వ్యభిచారం చేస్తూ రోడ్ల మీద అడ్డంగా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తూ వ్యభిచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలను ఓపెన్గానే మాట్లాడతా, వ్యభిచారం వాళ్ళు చేస్తున్న జర్నలిజం కాదు. ఆంధ్రప్రదేశ్ చేస్తుందని జర్నలిజం మీరు అనుకుంటున్నారా? TV5 చేస్తున్న జర్నలిజంగా మీకు ఎప్పుడైనా కనపడిందా? దాంట్లో విశ్లేషకులుగా వచ్చేటటువంటి వ్యక్తులు జర్నలిజంగా మాట్లాడుతున్నట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదంటే విశ్లేషకులుగా మాట్లాడుతున్న మీకు అనిపించిందా? వాళ్ళు కూడా వీళ్ళంతా విషం కక్కున్నటువంటి దుర్మార్గులు. మీ పేపర్ని ఇలా విమర్శిస్తే మీరు తట్టుకుంటారా? మాట్లాడుకోనండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ప్రజలకు నచ్చట్లేదు, మాకు నచ్చట్లేదు, వాళ్ళు చేస్తున్న తప్పు కాబట్టి మేము మాట్లాడతాం ఓపెన్గా, తప్పేముంది? వెంకటరెడ్డి గారు, ఈ 2 సంవత్సరాల పాలన అనేది సంతృప్తిగా ఉందా ప్రజలకి? చాలా సంతృప్తిగా ఉందని చెప్తా. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పట్లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా ఒక 16 నెలలు అనేది చాలా చాలా పెద్ద టైము. అటువంటి టైంలో కోవిడ్, మాకు 25 నెలలు అయితే అధికారంలోకి వచ్చి 26 నెలలు అయింది, 26 నెలల్లో 17 నెలలు కోవిడ్తోనే ఉన్నాం. ఆ 17 నెలల్లో కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు
నిజంగా కూడా ఒక దేవుడు వచ్చి మనకి ఏమన్నా ఇచ్చేస్తే ఎంత బాగుండు అనే టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా అడగకపోయినా ప్రజలకు మనం ఏం చేయాలనుకున్నాం అది టైం తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో అయితే రోజు దేవుడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అడగకుండానే అమ్మ అన్నం ప్రజాస్వామ్య దేశం కదా, దేవుడు రాజు ఇవన్నీ కూడా ఉపయోగం ఉంటాయి కదా. నమ్మకాలు దేవుడు అంటే మనకు నమ్మకం. మీరు దేవుడిని చూసారా? చూడలేదు కదా. నేనైతే చూడలేదు, మీరు చూసారా? ఎవరు చూడరు. దేవుడు అంటే నమ్మకంతో దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు మనం కోరితే వరాలు ఇస్తాడు. కానీ అడగకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తూ ఉన్నాడు. ఇంకెంతకంటే ఏం కావాలి? అందుకని మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిగా భావిస్తారు. భవిష్యత్తులో రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా తీవ్రమైనటువంటి సంక్షోభ రాష్ట్రంగా ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. దానికి ఎలా మీరు సమాధానం చేస్తారు? ఇంకొక 2-3 ఏళ్ళు ఇదే సిచ్యువేషన్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి నాట్ ఓన్లీ ఏపీ, మొత్తం ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇవి కొంచెం పికప్ అవ్వాలని టైం పట్టిద్ది. రెండోది, మౌలిక సదుపాయాల కల్పనకి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడతా ఉంది. అంటే ఈరోజు ఒక గ్రామానికి మీరు రండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎందుకు? అంతకుముందు ఎలా ఉండేదంటే తరాలు మారినా ఇక్కడ ఇట్లానే ఉండిద్ది పరిస్థితి అన్న టైపులో ఉన్నటువంటి స్థితి నుంచి తరాలు మారవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తరంలో ఖచ్చితంగా గ్రామాల రూపురేఖలు మారుతాయి అనే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీరు ఏదో గ్రామానికి వెళ్తే ఒక అందమైన స్కూల్ కనపడిద్ది. అంతకుముందు పాడుబడిన స్కూల్ ఉండే ప్లేస్లో ఈరోజు రీమోడల్ చేసి ఒక అందమైన స్కూలు, ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ కనపడుతూ ఉంటుంది స్కూల్లో. దాని పక్కన మీకు విలేజ్ క్లినిక్ కనపడుతూ ఉంటుంది. దాని పక్కన రైతు భరోసా కేంద్రం కనపడిద్ది. రేపు పొద్దున డిజిటల్ లైబ్రరీలు రాబోతూ ఉన్నాయి. ఈరోజు సచివాలయం అక్కడే, మీకు గ్రామంలోనే అన్ని సమస్యలకి పరిష్కారం అక్కడే దొరుకుతూ ఉంది. ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వచ్చి మీకు సహాయంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడతా ఉన్నాడు సార్. ఇక్కడ ఎంటైర్ ఈరోజు లైఫ్ అనేది మారిపోయింది అక్కడ. ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఈరోజు స్కూల్లో నిజంగా 600,000 మంది విద్యార్థులు 2 సంవత్సరాల్లో పెరిగారు ప్రభుత్వ పాఠశాలలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మ ఒడి కావచ్చు, నాడు నేడు అభివృద్ధి కావచ్చు, లేదంటే ఉచితంగా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇంగ్లీష్ మీడియము, లేదు వాళ్ళకు ఉచితంగా విద్య కావచ్చు, వీటన్నిటి మీద ఈరోజు 600,000 మంది విద్యార్థులు ఈరోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళు పెరిగారు. మీరు ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు కూడా చాలామంది మీరు తెలుగు వ్యతిరేకి, తెలుగు సంస్కృతిని తెలుగు భాషని సర్వనాశనం చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు, నిజమా? అనుకుంటానికి ఏముంది, వస్తుంది. తెలుగు అనేది ఈరోజు కంపల్సరీ, మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉంచుతూ పెట్టుకోమని ఇచ్చాను. తెలుగు మీడియమే కంపల్సరీ అని కాకుండా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం మీకు ఎవరైనా కావాలంటే, తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీ, బట్ తెలుగు మీడియము మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు తెలుగు మీడియంలో చదువుకోవచ్చు. లేదంటే ఇంగ్లీష్ మీడియం. 2 ఆప్షన్స్ ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 రాజధానుల పేర్ల మీద మీ పార్టీ నాయకులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందనేది బయట నానుడి. మీ పార్టీలో ఉన్న విజయసాయిరెడ్డి లాంటి, అంటే ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు, ఆయన విశాఖ కేంద్రంగా అక్కడ రియల్ ఎస్టేట్ ప్రారంభించాడు, రాయలసీమలో ఇంకొక నాయకుడు ఇట్లా అంటున్నారు, ఇది కరెక్టా? మీరైనా చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్. దాంట్లో ఉంది, దాంట్లో విజయసాయిరెడ్డి గారు చేయాలనే ఉంది. ఒక ప్రాంతానికి రాజధానిగా అఫీషియల్గా అనౌన్స్ అయ్యింది, అసెంబ్లీలో తీర్మానం చేశాం, ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం వచ్చేసింది, 3 ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో తీసుకొచ్చాం. అది విశాఖపట్నం అనేది ఓపెన్, కర్నూలు అనేది ఓపెన్, అమరావతి అనేది ఓపెన్. ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. దాంట్లో విజయసాయిరెడ్డి గారే ఇంకొకళ్ళే ఉంది. విజయసాయిరెడ్డి గారికి రియల్ ఎస్టేట్ చేసేంత టైము లేదు, ఆయన అంత ఖాళీ లేరు. ముందు రియల్ ఎస్టేట్ చేయాలంటే ఖాళీ ఉండాలి ముందు మనం. ఆయన పార్లమెంటులో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, అదేవిధంగా ఆయనకు సంబంధించి అనేక కమిటీల్లో ఆయన సభ్యులుగా కూడా ఉన్నారు, పార్లమెంట్ సంబంధించిన కమిటీల్లో, పార్టీ యాక్టివిటీల్లో నిరంతరం ఉన్నారు. సో ఆయనకు రియల్ ఎస్టేట్ చేసే అంత ఖాళీ ఏడుంటుంది. మీ పార్టీ అంతంత పెద్ద పెద్ద డైలాగులు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర వాళ్ళు ద్రోహులు, దొంగలు, వెళ్ళిపోవాలి, తరమాలి, కొట్టాలంటే ఏ రోజు కూడాను ఆంధ్ర ప్రజలు, హైదరాబాద్ నగరం ఉన్న సీమాంధ్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం గురించి ఏ ఒక్క చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలే మీ పార్టీ నాయకుడు, ఆ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కేసీఆర్ గారు అనే అన్ని మాటల్ని, అన్ని అవమానాన్ని ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు తట్టుకొని ఉండాల్సిందేనా? ఇప్పుడు నేను ఆ పాయింట్లోకి వెళ్తే రెచ్చగొట్టేటట్టుగా ఉంటుంది. ఎందుకు రెచ్చగొట్టడం? వాస్తవం చెప్పండి, రెచ్చగొట్టడం అంటే ఎందుకు రెచ్చగొడతారు? ప్రజలు హైదరాబాద్ ప్రజలు అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఎంత మాట్లాడినా 2 రాష్ట్ర ప్రభుత్వాల విషయం వచ్చినప్పుడు సంయమనంగా ఉంటా. రాజకీయ పార్టీలుగా మాట్లాడమనండి, నేను ఎంత దూరం అయినా వెళ్ళి మాట్లాడతాను. అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు. రాజకీయ పార్టీలుగా మనం మాట్లాడతాం. ఇది సెన్సిటివ్ మ్యాటర్. ఈ సెన్సిటివ్ మ్యాటర్లో
మీరు నన్ను గట్టిగా క్వశ్చన్ అడిగారు కాబట్టి మీరు ఆవేశంగా నన్ను రెచ్చగొట్టేటట్టుగా మీరు మాట్లాడితే అది సెన్సిటివ్ అయింది. సో ఆ సెన్సిటివ్ ఒక మాట దయచేసి రెండు నిమిషాలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే తీరే సమస్యని రెండు రాష్ట్రాల సమస్యగా, రెండు ప్రాంతాల సమస్యగా, తెలుగు జాతి సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు మీరు, మీ ప్రభుత్వం, ఇక్కడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం? చెప్పండి. మీరు అడుగు కూర్చోనో నేను అడుగు కూర్చోనో మీరు అడిగినట్టుగా సింపుల్ గా మాట్లాడుకునేటటువంటి అంశాలు కాదు. ఎందుకు నన్ను నన్ను కంప్లీట్ చేయకుండా మీరే అడ్డట్లా మీరు అడుగు కూర్చున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చుగా. టీవీలో కూడా మాట్లాడతారు కొంతమంది డిస్కషన్లో, ఎందుకు మాట్లాడలేదు అని మాట్లాడే కుహానా మేధావులు నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తా ఉంది. 834 అడుగుల కింద ఉంటే జల విద్యుత్ ఉత్పత్తి చేయకూడదన్న కనీస జ్ఞానం లేకుండా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లేదంటే తెలంగాణ గురించి మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీ నేతల్లోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తుందని కోసం ఎందుకు చెప్పట్లేదు? 800 అడుగుల లోతుల శ్రీశైలం నుంచి కానీ లేదంటే నాగార్జున సాగర్ నుంచి కానీ కింద పులిచెంతల నుంచి కానీ అక్రమంగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం తప్పు అని చెప్పి ఎందుకు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేదండి? ఇదే కుహానా మేధావులందరూ కూర్చొని తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఇదే అంబులెన్స్లు ఆపుతుంటే ఇది తప్పు, అంబులెన్స్లు రానికుండా చేసినప్పుడు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం తప్పండి? అంబులెన్స్లు ఆపుతుంటే ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడలేదండి? ఎస్, మీరు పాయింట్ మీదకి వచ్చారు. రెండుగా ముఖ్యమంత్రి మాట్లాడకూడదు, చీఫ్ సెక్రటరీ మాట్లాడతారు. మీరు రెండు సమస్య వచ్చినప్పుడు ఇక్కడ చీఫ్ సెక్రటరీ మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు వెళ్ళలేదనుకోండి, మీరు ఎలా ప్రొసీడ్ అవుతారు? మీరు ఒక రాష్ట్రం అండి, నేను ఒక రాష్ట్రం, మీరు ఒక రాష్ట్రానికి ప్రతినిధి, నేను ఒక రాష్ట్రానికి ప్రతినిధి, నేను మీతో మాట్లాడతా, మీరు వెళ్ళలేదు, మీరు వెనకుండా మీ ఇష్టం వచ్చిన దూరంలో వెళ్తున్నారు, ఏం వచ్చి కాలు పెట్టుకుంటారా చెప్పండి? ఏం చేస్తారు? లీగల్గా ప్రొసీడ్ అవుతారు, అదే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఏం కావాలి? ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకున్నారు, కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళు మేము వినము అంటే ఏం చేస్తారు? దానికి లీగల్గా ప్రొసీడ్ అవుతారు, ఇదే ఇక్కడ జరుగుతుంది. ఆ మాత్రం కూడా తెలియదు వీళ్ళందరికీ ఏదో కూర్చొని మాట్లాడేస్తారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటారు కొంతమంది. ఏ, మీరందరూ అనుకుంటే అయిపోయింది, ఫ్రెండ్స్ లేదా సినిమా ఎనిమిస్ అనుకుంటే. అంటే ఇద్దరు కూడా ఇరు రాష్ట్రాల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నారా మీ దృష్టిలో? ఆ రాష్ట్రం గురించి ఆయన పోరాడుతున్నాడు లేదు మాకు సంబంధం లేదు. మాది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మేము ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతున్నాం. ఆ పక్కన ఉన్న ఆయన పోరాడతాడా లేదా, ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు, ఆ రాష్ట్రానికి మాకు సంబంధం లేదు. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు, పార్టీ అధ్యక్షుడు హోదాలో కావచ్చు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు హోదాలో కావచ్చు, పోరాడింది, పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరని మాత్రమే స్పష్టంగా చెప్పగలను. చాలా ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరిది ఒక కీలకమైన పాత్ర, కానీ ఈరోజు ప్రశ్నించే గొంతులన్నీ ఎందుకు పడుకున్నాయి? పడుకున్నాయంటే నేను ఒప్పుకోనండి. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే మీడియాని తమ గ్రిప్లో పెట్టుకున్నారు. అంటే వీళ్ళని విమర్శించే మీడియా మీద ఉక్కుపా